మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం, ఈ నెంబర్ కి కాల్ చేయండి. హైదరాబాద్ లో వరుస హత్యలు, ఆత్మహత్యలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ పండ్ల వ్యాపారి 5 ఏళ్ల బాలుణ్ణి మచ్చుక చేసుకుని అతనిపై లైంగిక దాడికి యత్నించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కలకత్తా నుండి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడు తన భార్యతో కలిసి కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి జంతర్ అనే 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వీరి ఇంటి సమీపంలోనే ఓ యువకుడు పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గత వారం రోజుల నుంచి ఆ పండ్ల వ్యాపారి జంతర్ తో మాట్లాడుతూ అతనికి పండ్లు ఇస్తూ మెల్లగా మచ్చుక చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ పండ్ల వ్యాపారి ఆ బాలుడిపై కన్నేశాడు. తాజాగా అతన్ని భయపెట్టి బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ఆ బుడ్డోడిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆడుకుంటుంటే వీళ్ళిద్దరు వచ్చారంట. ఇద్దరు వచ్చి పిల్లోని తీసుకుపోయి మూతి మూసేసి చాకు చూపించాడంట. ఆయన ఒకడు, ఇంకో ఆయన బయట ఉన్నాడు, ఈయన లోపలికి వచ్చాడు. అంతల్లే వాళ్ళ బావ వచ్చి పిల్లోని చూస్తే లాకెందుకు ఉందని చూశాడంట. చూస్తే అప్పుడు పిల్లోడు లోపలికి వదిలేసి ఈయన బయటకు పారిపోయాడంట. బయట ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన ఇద్దరు పారిపోయారంట. అప్పుడు వాళ్ళమ్మ పోయి పిల్లోని పట్టుకుంది. ఇప్పుడే ఉంటారంట, పిల్లోడు అక్కడ ఆడుకుంటాడు. ఇవాళ పనికి వచ్చేసింది. పిల్లోడు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ బావ వెళ్ళాడంట రూమ్ దగ్గరికి. పిల్లోడు కనిపించట్లేదని చూస్తే వాడు బాత్రూమ్ లో ఉన్నట. అప్పుడు ఈయన కూడా బయటకు వెళ్ళిపోయాడంట, ఉరికాడంట. బయట ఊరు ఎక్కడ? మీరు బంగాలా? బంగాల్ నుంచి వచ్చారు సార్, పని చేయడానికి వచ్చారు. కలకత్తా బంగాల్ సెంటరింగ్ పని చేయడానికి వచ్చారు. సెంటరింగ్ పని, ఇది మాల్ పని అని చేస్తారు వాళ్ళు. దీంతో భయపడిపోయిన ఆ బాలుడు అరుపులు కేకలు వేయటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆ పండ్ల వ్యాపారిని బంధించి ఆ తర్వాత దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ దుండగుడిని కఠినంగా శిక్షించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.